रहे हैं। यह चुनाव नाई भ्रमण मन मंत्रिवर्युल श्रीनिवास गौड़ मम्मी गुर्ति सामज में चति वृत्ति के परम का सामजा की मम्मी गुड़क गुर्ति घनता श्रीनिवास गौड़ गार मरजु रकर रूमर्स पुटी अभिवृद्धि गौड़ान तट्टुको लेका आयन मीद एन्नो विमर्शल चेस्तू आयन अपासुपाल चेयडानिकी रकरकाल कुट्रलु पडुतुन्न तरुणंलो मेमु ई रोजु नायक ब्रह्मनु मुंदुकोच्ची माकु अन्नि विधालुगा अंडदंडलु उन्न श्रीनिवास अन्ननु अत्यधिक मेजारिटीतो गेलिपिंचडानिकी मा मद्दतु प्रकटिस्तू मेमु अन्नि विधालु आयन कन्नदंडगा उंटामनि ई प्रेस द्वारा सभामुखंगा तेलियजेस्तुन्नाम। मरि मुख्य उद्देश्यं इंकोटि एंदंटे ఈ రోజు అభివృద్ధి అంటేనే మంత్రి సభ మంత్రి అంటేనే శ్రీనివాస గౌడ్ అన్న ఈ రాష్ట్రంలో ఊహించని విధంగా ఎల్ల వేళల 24 గంటలు పని చేస్తూ మామూబనగర్ ని ఒక రూపురేఖలు మార్చి ఈ రోజు రాష్ట్రమునే మొదటి స్థానమున నిలిపినందుకు ఎవరు తట్టుకోలేక ఈయనని ఏ విధంగా అయితే ఓడిస్తే మనోను రేపు పుట్టగతులు ఉంటారనే ఉద్దేశంతోన రకరకాల కుటలు పన్నుతో ఈ రోజు ఈ యొక్క మహబూబనగర్ ను మళ్ళా అవాసుపాలు చేయడానికి వస్తున్నారు కాబట్టి मनाटर चुनाव माला यह बतकाले मन मन को एनो अंदुना आपद आईना यह विधाईना मन आदकने नायक मुख्यमंत्री मन सीन एट परस्थित एवर एन वाटा वालों कापड़ता एद्रुट मन मुझकोचि आने कापड़को बाध्यता मनमीदी मन राजकीय परंग का मनकोट देवस्था का అక్కడ ఇప్పటివరకు నేను పని చేసుకో బతకేదే కానీ ఈ రోజు మమ్మల్ని ఒక డైరెక్టర్ గా ఇచ్చి మమ్మ అక్కడ సేవ చేయడానికి అవకాశం కల్పించిన శ్రీనందంతకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఎన్ని విధాలు చూసినా మహబూబనగర్ను ఏ మూలమున చూసినా అభివృద్ధి అంటే శ్రీనందనే అనే విధంగా మిగతా రాష్ట్రాలకు వెళ్లి వచ్చి విదేశాలకు వెళ్లి వచ్చి మహిళలు గుడక ఈ రోజు మహబూబనగర్ను చూసిపోయే ఘనత అంటే ఒక శ్రీనన్న అభివృద్ధి చేయడం వల్లనే। మరి అలాంటి తరుణంలో मन చేసే అభివృద్ధిని చూసి ఈ రోజు ఐటి పార్క్ గాని మెడికల్ కాలేజ్ గాని ఉపాధి కల్పించడానికి కూడక అన్ని విధాల ఇది లేదు అనుకున్నా అన్నిటిని మనకు మహబూబనగర్లోనే కల్పిస్తూ మనము ఇప్పుడు పాట ఉన్న కలెక్టర్ ని గుల్చేటప్పుడు రకరకాల మాట్లాడిండు ఈ రోజు అదే అభివృద్ధిని ఇక్కడ చూసి మీతోలందరూ కన్ను ముసుకొని పగలు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది। కాబట్టి అభివృద్ధి చేసే నాయకుడిని ఎప్పుడైనా అండదండగా ఉండి మనం కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి మనమంతా లోలోపల కాకుండా బహిర్గతంగా బయటికొచ్చి సీనన్నకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతోనే గెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈ రోజు అభివృద్ధి కావడానికి మన సీనన్ననే మామనల్ల గుర్తింపు తెచ్చింది। గత 9 ఏళ్ల నుండి ఎవరు చేయలేని విధంగా మన మామనార్లో మన సీనన్ననే చేసిండు। మన కులాలకి ఇప్పుడు నాయబ్రాహ్మణులు అంటే ఎక్కడో ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలా గాని ఏ ప్రభుత్వంలా గాని మనకి ఎవరు ఏమీ చేయలేదు। ఈ రోజు సీనన్న 2016 లో అసెంబ్లీలో మాట్లాడిందంటే గణత నాయబ్రాహ్మణుల గురించి మాట్లాడిందంటే నాయబ్రాహ్మణుకు పేరు చెచ్చిందంటే మన ఒక సీనన్ననే ఈ రోజు ఇంతగా చేసుకుంటూ మన మా నాయబ్రాహ్మణ గుర్తింపు ఇచ్చిందంటే 33 తెలంగాణలో పట నాయబ్రాహ్మణులకు ప్రత్యేకత ఇచ్చింది మామనార్కే అని చెప్తున్నా। ఎందుకంటే మాకు ఒక మార్కెట్ డైరెక్టర్ ఇవ్వడమైంది ఒక మండకొండ డైరెక్టర్ ఇవ్వడమైంది ఒక మహిళ టిఆర్ఎస్ లక్ష్మీ గారికి ఇవ్వడమైంది ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ఒక డైరెక్టర్ గా ఉన్నారు। ఈ కులానికి ఇంత సేవ చేసిన ఏకైక వ్యక్తి అంటే ఒక లెజెండ్ పాలచీనన్న ఎవరు చేయ విధంగా అంతగాలం చేసిండు। ఇప్పుడు మాబులార్లో అభివృద్ధి పథకం చూస్తే ఎన్నో విధాలుగా అభివృద్ధి అయిపోయింది కొరకు మరియు మాకు నాయకులకు సంఘానికి ఇచ్చిండు మరియు శ్మశాన ఘాటుకు కూడా ఇచ్చిండు ఒక ఎకరా 10 గుంటలు ఎవరు ఏ విధంగా చేయని ఇదే మాట విషయం ఎంత రాత్రి ఉన్నా కూడా అన్న ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఉన్నా అంటే నాకు ఆపద వచ్చిందని అంటే హాస్పిటల్ చెప్పి పంపించేటోడు ఏకైక నాయకుడు అంటే మన శ్రీనివాస గౌడ్ అన్న।